ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో నూతనంగా నిర్మించబోయే రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణానికి సర్పంచు బద్ది కళ్యాణి భానుచంద్ర ఆధ్వర్యంలో మండల ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ గుండం నర్సయ్య హాజరై మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు సరైన ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ల ఇండ్లను నిర్మించి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎంపీపీ జనగామ శరత్రావు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కల్వకుంట్ల గోపాలరావు, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామరావు, తేరాస మండల గ్రామశాఖ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు, నక్కా దాసరి రవి, నాయకులు క్రాంతి కుమార్, సతీష్ చంద్రరావు, మల్లారెడ్డి అంజయ్య, వేణు విశ్వనాథం తదితరులు ఉన్నారు. విషయంలో ఎప్పుడెప్పుడు అని ఎదురుచూడడం జరిగింది. ఆవునూరులో ఇప్పుడు పూర్తిగా వాళ్లకు ఇల్లు స్థలం గానీ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేని వాళ్లకు ఇవాళ పాదారు ఇండ్లకు మొదలు పెట్టడం జరిగింది. రాబోయే ఇంకో నెల రోజుల కూడా 50 ఇండ్లు ఎవరెవరికి అనేది కూడా తొందరనే నిర్ణయం చేసి ఆవునూరులోని నిరుపేదలందరికీ కూడా మంత్రి గారి యొక్క సహకారంతో ఇల్లు కట్టించే బాధ్యత మా మీద పెట్టింది కాబట్టి ఈ ఇండ్లను సంవత్సరం లోపు ఇదే ఇండ్లను మళ్ళీ గృహప్రవేశం చేసే విధంగా ఆవునూరు గ్రామస్తుల కృషి ఉంటేనే ఉంటుంది. మేము మండల స్థాయిలో మేమందరం మీ ఎన్నుకుంటామని తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం లోపల ఎట్టి పరిశ్రమ గృహప్రవేశం చేయాలా భగవంతుని దయవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మాకు ఆవునూరు గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆవునూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్లకు భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ఎంపీల నుండి ఎదురు చూస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు, ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు పదారు కట్టి మిగతా లేని వారు ఎవరైతే ఉన్నారో ఎవరి జాగల వాళ్ళు కట్టుకునే విధంగా కూడా అందరూ మండల నాయకులందరూ సపోర్ట్ చేసి మంత్రి గారు ఏదైతే కోరిక అనుకున్నారో ఆ కోరికను నెరవేర్చే విధంగా అందరం కలిసికట్టుగా ఉండి ఇవన్నీ కట్టించే విధంగా చూడాలని చెప్పేసి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.